కేసీఆర్ నాని గారు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు. ఆయన నిన్న మాట్లాడిన మాటలకి ఆయన మీద ఉన్న అభిప్రాయం, ఆయన మీద ఉన్న గౌరవంతోనే కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకెళ్లాలని మీ ద్వారా అనుకుంటున్నాను. ఆయన ఒకసారి నేను నాని గారిని, మీరు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా అనేక పర్యాయాలు అనేక మందితో మీరు మాట్లాడారు, నాకు మరలా కంటెస్ట్ చేయడం ఇష్టం లేదని చాలా సందర్భాలు, ఒకళ్ళ దగ్గర కాదు ఇద్దరి దగ్గర కాదు చాలా మంది దగ్గర ఆ విషయం కూడా ఆయన చెప్పారు. స్వయంగా అయితే మన జిల్లాలో ఉన్న ప్రధాన నాయకులందరినీ ఈ మధ్యకాలంలో సంవత్సర కాలం క్రితం, సంవత్సరం అవుతుంది అనుకుంటున్నారు, ప్రధాన నాయకులందరినీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రధాన నాయకుల్ని సుమారు 20 మంది, అంటే 16 మంది ఇన్ఛార్జ్లు ఉంటారు, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ ఉంటారు, ఇంకేమైనా ఒకళ్ళిద్దరు రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ఉండి ఉండొచ్చు. ప్రధాన నాయకుల ముందు స్వయంగా చంద్రబాబు ఏంటి జిల్లా విషయాలని అడిగినప్పుడు మీరే స్వయంగా ముందు మీరు కల్పించుకుని, నేను నా టైమ్ అవగానే నేను ఆగిపోతున్నాను సార్, మీరు ఇష్టం వచ్చిన మీరు పార్లమెంట్ సభ్యులుగా పెట్టుకోండి అని చెప్పిన మాట వాస్తవే అని చెప్పి మీరు ఒప్పుకుంటారని అనుకుంటాము. ఎందుకంటే ఇది నా ఒక్కడి ముందు లేకపోతే నా చెవిలో చెప్పింది కాదు, అందరి నాయకుల సమక్షంలో చంద్రబాబు గారు ఉండగానే ఆ మాట మీరు అన్నారు, ఆ మాటకి ఆయన కూడా ఓకే అని అని కూడా అనటం జరిగింది. ఆయన మరి దానికి ఇవాళ మీరు ఎలక్షన్ సమయం వచ్చేసిన తర్వాత ఆయన వేరే ఒక నిర్ణయం తీసుకున్నారో లేదో కూడా మాకు తెలీదు, దానికి ఎందుకు ఇంతగా మీరు చంద్రబాబు గారి మీద ఏ హక్కుతో మాట్లాడుతున్నారనేది మీరే చెప్పాలి ప్రజలకి. మీ నోటితో చెప్పారు కదా, మా అందరి ముందు చెప్పారు కదా, నేను నిలబడదలుచుకోలేదు ఎలక్షన్లో, నేను యాజ్ ఏ ఎంపీగా నా టర్మ్ వరకు నేను కొనసాగుతాను, ఈలోపు మీరు మనిషిని చూసుకోండి, ఎంపీగా ఎవరు ఎవరికైనా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, పార్టీ మీది మీ ఇష్టం అని కూడా అన్నారు. మరి దానికి ఇవాళ ఎందుకు ప్రతిదానికి చంద్రబాబు గారిని, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడే వ్యక్తిగా ఆయన అనేకమైన కష్టాలు ఎదుర్కొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర యువత నిర్వీర్యమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, సమాజంలో అనేకమైన రుగ్మతలు బయలుదేరుతామన్నా, ఎక్కడ చూసిన ఇవాళ పీకలు కోసేస్తున్నారండి ఆడపిల్లలై, సమాజం అంత నాశనమయ్యే పరిస్థితిలో ఉంది, ఈ సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పి చంద్రబాబు గారు అనేక రకాలుగా ఆయన శక్తినంతా కూడగట్టుకుని వయసును కూడా లెక్క చేయకుండా ఆయన్ని అనేకమైన మానసికంగా ఆయన్ని మాటలతో తూట్లాగా పొడిచినా తట్టుకుని ఆయన ముందుకు వెళ్తూ ఉంటే, అలాంటి వ్యక్తి ఏమాత్రం తప్పు లేకుండా మీరు ఆయన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు, అది మీ యజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. విజయవాడ నగరానికి కృష్ణా పరివాహక ప్రాంతం చాలా ఉంది కాబట్టి దానికి ఆ కృష్ణా నది ఒడ్డున అనేక మంది పేదవారు గత 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు, వాళ్ళ కోసం గత 35 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఒక రక్షణ గోడ కావాలి, వరదల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రక్షణ గోడ కావాలని అనుకోవటం, మనం చెప్పాను 2014 ముందు మేము జలదీక్షలు చేయటం, తర్వాత 2014 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రత్యేకంగా ఫస్ట్ విజిట్లోనే ఈ ఎంపీ గారు కేసీఆర్ నాని గారి సమక్షంలోనే ఆయన విజిట్ చేసి ఆ విజిట్లో గోడకు కావాల్సిన ఎన్ని కూడా మనం చెప్పాను, మళ్ళీ అది చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు కూడా ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. దాంట్లో 4.7 కిలోమీటర్లు కట్టాల్సిన దాంట్లో 2.37 కిలోమీటర్లు, అంటే సగానికి కొంచెం పైగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గోడని పూర్తి చేసి మిగతా సగాన్ని కూడా 2 బిట్లుగా చేయమని, దానికి కావలసిన మొత్తం నిధుల్ని 437 కోట్లు ఎంతో దాన్ని ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారి చేత శాంక్షన్ చేసి, ఇరిగేషన్ నిధులు శాంక్షన్ చేసి నిర్మాణం చేపట్టారు. దాని గురించి ఒక నిజం చెప్పమని, ఎందుకంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఈ గోడ ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంట, ఈ ఆలోచన గతంలో ఏ ముఖ్యమంత్రులకు రాలా, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందని. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉల్లిగడ్డ గురించి, ఆలుగడ్డ బంగాళాదుంప గురించి డిఫరెన్స్ లేని వ్యక్తికి అసలు రక్షణ గోడ అంటే ఏంటి, ప్రహరీ గోడ అంటే ఏంటి, లేదా అసలు ఇల్లు ఏంటి, కృష్ణానదుల ఇల్లు ఏంటి, అసలు వాటి గురించి అవగాహన ఎక్కడుందండి. ఆయన కట్టింది 1.3A ఇప్పటివరకు కట్టింది వాళ్ళు, ఇంకా 1.1 ఇంకా కడతా ఉన్నారు, ఇప్పుడు పూర్తవుతుంది నేను చెప్పలేను కానీ అది రేపు అవచ్చు, ఎల్లుండి అవచ్చు, లేకపోతే సొంత 6 నెలల తర్వాత అవచ్చు, ఇప్పుడు పూర్తి చేసి మేము కట్టామన్నది 1.3, మనం కట్టింది 2.37,
మరి దానికి వాళ్ళు అంత మేమే కట్టామని చెప్పుకునే స్థితి. దాన్నైనా మీరు చాలా స్వచ్ఛమైన మనిషి, ముక్కుసూటి మనిషి. మీరు ఏది మాట్లాడినా అబద్ధం మాట్లాడటం మీ ఇంట వంట లేదు. ఖచ్చితంగా మీరు అదన్నా నిజం చెప్పమండి, అదన్నా నిజం చెప్పండి. అవును, అది కట్టింది చంద్రబాబు అని చెప్పండి. ఆయన ఎంపీగా ఉండగానే కట్టామని చెప్పమండి. లేదా ఎంపీగా కేంద్రం నుంచి అది కేంద్రానికి సంబంధించిన నిధులే, ఆయనే తెచ్చామని చెప్పమండి. బట్ కట్టింది చంద్రబాబు రాయంలోనా, లేకపోతే ఆలోచన ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకసారి చెప్పమని మీ ద్వారా కోరుతాను.